గ్రంథంలో ప్రవక్తల పుస్తకాల్లో మనం చూస్తాం. దానియేలు అనేటువంటి భక్తుడు ప్రవక్తల పుస్తకాల్లో మనం చూస్తాం. బైబిల్ అనేది అది అన్ని కాలాలకు సరిపోయినటువంటి గ్రంథం. ఏమా బైబిల్ ఈజ్ అన్ అప్డేటెడ్ బుక్ అంట. బైబిల్ని చాలామంది ఏమంటారంటే అవుట్డేటెడ్ బుక్ అంట. తప్పదు అలా అనకూడదు. అలాగంటే దేవుని శాపం వచ్చేసి అలా అన్నటువంటి వారు ఈ దినాన్ని వారి యొక్క ఉనికి కోల్పోయిన ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి. బైబిల్ అనేది అప్డేటెడ్ బుక్. అన్ని కాలాలను అన్ని దినములలోను అన్ని యుగాలలోను లేక అన్ని సంవత్సరాలలోను కూడా అందరి మనుషులకి ఆ గ్రంథము వర్తించేటువంటి గ్రంథం. దానియేలు అనేటువంటి భక్తుడు బైబిల్లో ఉన్నాడు. అతని గురించి ధ్యానం చేస్తారు. ఈ రోజు కూడా ఈనాటికి కూడా అది మనకు ఉపయోగపడేటువంటి అంశమే దానియేలు తాలూకు చరిత్ర. దేవుని బిడ్డలారా, మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం ప్రత్యేకించి దానియేలు అనేటువంటి వాడు నెబుకద్నెజర్ కాలంలో చరగా తీసుకుని పోబడ్డాడు. మొట్టమొదటిసారి దండయాత్ర నెబుకద్నెజర్ కాలంలో జరిగింది. మళ్ళీ రెండోసారి జరిగింది, మూడోసారి జరిగింది. మొదటిసారి జరిగినప్పుడే దానియేలుతో పాటు కొంతమంది యవనస్తులు తీసుకెళ్ళిపోయారు. దగ్గర దగ్గర 40,000 మంది కంటే ఎక్కువ మంది యవనస్తుల్ని చరగా తీసుకెళ్తారు. బాగా బలవంతుల్ని, ఆరోగ్యవంతుల్ని, జ్ఞానవంతుల్ని ఎవరైతే పనిచేయగలరో ఉపయోగపడతారో వారి చేత పని చేయించుకోవడానికి ఏం చేశారంటే ఇస్రాయేల్ మీద యుద్ధాన్ని బయలుదేరి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆ తీసుకెళ్ళిపోయిన వారిలో దానియేలు, షడ్రకు, మేషకబద్నెగోలు కూడా ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకబద్నెగోలు ఈ నలుగురు కూడా చాలా భక్తి గలవారు. యెహోవా దేవుని ఆరాధించిన భక్తులు, ధర్మశాస్త్రం బాగా పఠించేటువంటి భక్తులు. వీరు దేవుడి కోసం చాలా మోసం పోవచ్చు కలిగిన వారు. ఆ బబులూరు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ బబులూరు రాజు ఈ బయట బాగున్నటువంటి కురవాళ్ళందరినీ ఎంచి మరొక స్థలంలో ఉంచాడు. వీరందరూ బాగా ఉన్నట్టున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, జ్ఞానంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, తెలివి, బుద్ధి, జ్ఞానాలు అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి మంచి ఆహారం పెట్టండి, మంచి భోజనం పెట్టండి, మంచి బలమైన ఆహారం గొర్రెలను, మేకలను, పశువులను వధించి వారికి మాంసాహారాన్ని పెట్టండి అని రాజు చెప్పచ్చు. ఈ దానియేలు దానియేలుతో పాటు వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే వీరు అన్యుల యొక్క దేవుళ్ళకి మొక్కి బలి ఇచ్చినటువంటి వాటిని వీళ్ళు తిన్నారన్నమాట. మాకు అక్కర్లేదు అది, మేము కూరగాయలే తింటాం. మీ దేశంలో మీరు అన్ని దేవతలకి విగ్రహాలకి మొక్కి బలిస్తారు, వాటి యొక్క ఆహారాన్ని మేము ఎంతమాత్రం తినకూడదు, మేము తినము, మాకు అవసరం లేదు. ఎవరికైతే అప్పచెప్పారో యవనస్తుల్ని ఆయన భయపడిపోతున్నాడు. అయిపోయి దేవుడు రాజుగారు మిమ్మల్ని అప్పచెప్పారు, మాకు మీరు బలమైన ఆహారం పెట్టకపోతే, మీరు చిక్కుపోతే, బలహీనంగా కనపడితే రాజు మమ్మల్ని హింసిస్తాడు, చిత్రాలు చేస్తాడు, చంపేస్తాడు. కాబట్టి మీరు బలమైన ఆహారం తీసుకొని తినండి అంటే లేదు లేదు మేము తినము, మాకు కాయకూరల ఆహారం పెట్టండి చాలు అన్నారు ఈ భక్తులు. అప్పుడు మన నాడు చూడండి, 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు చూడండి, ఈ బలమైన ఆహారం తినేవాళ్ళు ఎలా ఉన్నారో, మేము ఎలా ఉన్నామో వేరు వేసుకొని చూడండి, అప్పుడు మీరు పెట్టడానికి మీరు పెడితే మేము తింటాం అన్నారు. 4 రోజులు అయింది, బలమైన ఆహారం తిన్న మనుషుల కంటే ఈ కాయకూరల ఆహారం తిన్నటువంటి వీళ్ళే వాళ్ళకంటే ఎంతో అందంగాను, ఆరోగ్యంగాను, జ్ఞానవంతంగాను ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఏమైందంటే ఇక రాజుగారు దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు అనేటువంటి దానితో వారికి మామూలు ఆహారం, కాయకూరల ఆహారం పెడుతున్నారు. బాగా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో దేవుడు కొన్ని సంగతులు వారి చేత జరిగించాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి రాజులు మారిపోయారు. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం దాకా నెబుకద్నెజర్ కల్దీయుల పరిపాలనలో ఉన్నారు. ఈ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి మాదీ పార్సీక రాజుల యొక్క పరిపాలన వరకు వచ్చాడు. ఎవరు దానియేలు.
అక్కడే సరసాలలోనే ఉన్నాను కాబట్టి చరలో ఉన్నాను కనుక ఆ దేశంలోనే ఆ నెంబర్ కాలంలోనే అధికారి అయిపోయాడు మన గొప్ప నాయకుడు అయిపోయాడు అలాగే మాజీ పాఠశాల కాలంలో కూడా ఇంకా గొప్ప నాయకుడు అయిపోయాడు మంచి నాయకుడు అయిపోయాడు 120 మంది ఆ దేశమంతటి మీద ముఖ్యమైనటువంటి అధికారులు పెట్టారు ఆ 120 మందిలో ముగ్గురేమో ముఖ్యమైన వారిగా ఉన్నారు ఆ ముగ్గురులో ప్రధానమైన వాడుగా దానియేలు వారందరికి అస్సు వచ్చి వారందరూ ఏం చేస్తున్నారంటే కుళ్ళుకుంటున్నారు ఉడుకుపోతున్నాం వచ్చింది ఏమా పల్లెలు మన భాషలో చెప్పుకోవాలంటే ఏ గుణం వచ్చింది వాళ్ళు ఉడుకుపోతున్నాం మన ఊరు కాకుండా ఏ పక్క ఊరోడో వచ్చి మన ఊరు మీద ప్రెసిడెంట్ అర్థం చేస్తే మనందరికీ ఎలా ఉంటుంది ఆడారు మన ఊరిలో ప్రెసిడెంట్ అర్థం చేయడం అంటే ఈ ఊరు అనడం అనుకోండి అమ్మా వాడేదో ఊరోడు అయితేనా ఈ ఊరు ఉండైతేనా వాడి వాడి ఊరుడు కాదు వాడికి ప్రశ్నించడమే మన ఊరిలో మన పిల్లలు ఎవరో ఒకరు వాళ్ళకి చేయిస్తాం అంటే ఎలా అనుకుంటాం అలాగే ఈ దానియేలు పై దేశం నుంచి వచ్చినాడు దానియేలు ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద అధికారి అయిపోయాడు నాయకుడు అయిపోయాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా భక్తిగా ఉంటే దేవుడు ఎక్కడైనా సరే ఏం చేస్తాడు మనల్ని అలాగా ఉంచుతాడు నాయకుడిగా ఉంచుతాడు భక్తగా ఉంచుతాడు భక్తిహీనతలో ఉంటే సొంత ఊరిలో అయినా సరే మనకి విలువ ఉంటుంది అలా దానియేలు చాలా భక్తితో విశ్వాసంతో జీవిస్తున్నాడు మంచి ప్రార్థనాపరుడు మంచి విశ్వాసి మంచి భక్తుడు దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ భయంతో భక్తితో నిష్ఠతో దేవుని కొరకు జీవిస్తున్న భక్తుడు దానియేలు దేవుని స్తోత్రం హల్లెలూయా అయితే ఇప్పుడు ఈ దానియేలు పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ఈ కొన్నోడు మన మీద అధికారం చేస్తున్నాడు మీరు ఎలా తప్పించాలి ఎక్కడైనా మంచం తీసుకుంటాడా పట్టుకున్నామంటే తీసుకోండి ఏమైనా పనుల దగ్గర ఏమైనా మోసం చేస్తున్నాడా అవినీతి చేస్తున్నాడా అంటే చేయట్లేదు రాజ్యంలో రాజుగారికి ఏమైనా వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడంటే అసలే లేదు రాజుగారికి ఇంకా పూర్తిగా నమ్మకం వచ్చింది దానియేలు అయితే మంచి వాడు బాగా చేస్తాడు ప్రతి పని నమ్మకంగా చేస్తాడు అని ఒక ముద్ర పడిపోయింది ఇప్పుడు రాజుగారికి ఏ విషయమో దాని మీద దానియేలు మీద అసహ్యం పుట్టించాలా అని ఆలోచన చేస్తే అందరూ కూర్చొని చెప్పుకుంటున్నారు ఏమంటే ఒరే వీడిని తప్పించాలంటే వీటిని తొలగించాలంటే ఆ పదవుల నుంచి వీడు లేకుండా చేయాలంటే ఒక భక్తి విషయంలో తప్పితే మరి ఇంకే దేనిలోనూ దొరకదు అంచేత రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం చెప్తాం ఏమని అంటే రాజా నెల రోజుల వరకు రాజైనటువంటి నిన్నే ప్రార్థించాలి నిన్నే పూజించాలి నిన్నే ఘనపరచాలి నీకే ప్రార్థనలో మొరలో పెట్టాలి అంతే తప్ప మొరకుల్ని దేవుడు కానీ దేవత కానీ ఏ పేరు మీద ఎవరికి ప్రార్థన చేయడానికి వీల్లేదు అని ఒక శాసనం రాద్దాం పుట్టిద్దాం నెల దినముల వరకు మాకు కనపడని దేవుడు ఎవరో అతని కోసం మేము ప్రార్థన చేసే బదులు కనపడుతున్న ఎదురుగా ఉన్నటువంటి రాజు అయినటువంటి నిన్నే మేము ప్రార్థన చేస్తాం అనగానే అలా శాసనం పుట్టించండి నెల రోజులు కాక అనగానే రాజు అనుకున్న నన్ను ప్రార్థన చేయడం కదా ఓహో ప్రజలందరికీ నా మీద ఎంత అభిమానం నా మీద ఎంత భక్తి నన్నే దేవుడిగా ఆరాధించాలనుకుంటారు కాబట్టి ఓకే శాసనం పుట్టించాడు అన్న రాశారు దండరేశారు ఈరోజు నుంచి తెల్లవారుజాము ఉదయం 4 గంటల నుంచి అందరూ కూడా లేచి ఏ దేవుడిని దేవతని మొక్కడానికి లేదు రాజైన దర్యావేశే దేవుడు మనకి కాబట్టి రాజా దేవా దర్యావేశ దేవుడా మమ్మల్ని కాపాడు రక్షించాలి ఏం చేయాలా ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు నెల రోజుల దాకా అదే పనిచేయాలి మీరు ఎప్పుడు చేసినా పనులు చేసినా రాత్రి చేసినా మధ్యాహ్నం చేసినా దినమంతా చేసినా పండగ చేసినా పప్పు చేసినా ఎవరి పేరు మీద చేయాలా రాజు పేరు మీద ప్రార్థన పూజలు ఆరాధనలు చేయాలి అంతే తప్ప ఏ దేవుల పేరు మీద చేయకూడదు అని ప్రార్థన ఊరిలో చాటింగ్ చేశారు చాటింగ్ చేశారన్న సంగతి దానికి తెలిసింది దాని ఎవరు రాజుగారి తర్వాత అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అప్పుడు ఏం చేయాలా భయపడిపోయి అమ్మ పదవి పోతున్నా ఉద్యోగం పోతుంది
నాకున్నా గౌరవం పోతుంది, మర్యాద పోతుంది, మన్నన పోతుంది, నేను ఎలాగా మొక్కకుండా ఉండను కాబట్టి మొక్కుదాం అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏ రాజుగారి పేరు మీద ఆరాధన చెయ్యి. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు యథావిధిగా తలుపేసుకొని కిటికీ ఎరుసలేము తట్టుకున్నప్పుడు తెరిచి, కిటికీ ఎటు తెరిచి, ఎరుసలేము తట్టుకున్నప్పుడు తెరిచి, అంటే ఎరుసలేము ఏ ప్రక్కన ఉందో అది తెలుసుకొని కిటికీ లాంటి పక్క తీశాడు. ఎందుకు ఎరుసలేము తట్టుకున్న కిటికీ తెరిచాడు, ఆ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంటే, ఎరుసలేములో మందిరం ఉంది, సొలొమోను మహారాజు కాలంలో కట్టిన మందిరం ఉండేది, అక్కడ ఆరాధన జరిగేవి, అక్కడ ప్రార్థన జరిగేవి, అక్కడ భక్తులు చెల్లించేవారు, అక్కడ మైలు చెల్లించేవారు, ధనం చెల్లించేవారు, ప్రభుకి దేవుని ఆరాధన నిత్యము నిరంతరం జరుగుతూ ఉండేది. కాబట్టి యెరూషలేము తట్టు తిప్పి కిటికీలు తాను కూడా ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దినమంతా ముమ్మారు మొక్కాళ్ళు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని ధనపరుస్తూ మైపరుస్తూ ఆరాధిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ఎప్పటికట్టుగా ఇప్పుడు కూడా అలాంటి శాసనాలు రావు అన్న ఆలోచన మనకు ఉండాలి. అలాంటివి ఏది రావు, మనం ప్రార్థన చేసుకోవచ్చు, ప్రభుత్వం చర్చ కట్టుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, ప్రశ్నలు చేసుకోవచ్చు, పండుగలు చేసుకోవచ్చు కలిపి అని మనం ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రార్థన చేసుకుంటున్నాము. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అలా ప్రార్థన చేయడానికి లేదు, బహిరంగంగా కోడలు పెట్టడానికి లేదు, మైకులు పెట్టడానికి లేదు, బయట వెళ్ళి స్వాగ చేయడానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు. కొట్టేస్తారు, అడ్డుకుంటారు, చంపేస్తారు, అలా జరుగుతున్నాయి కూడా ఇప్పటికే. కానీ దేవుని బిడ్డలారా, దాని రాజ్యాంగం శాస్త్రంలో మాత్రం మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం తన గొప్పతనం ఏంటంటే ఆర్టికల్ 25లో ఎవరైనా ఏ దేవుడినైనా ఏ మత విశ్వాసాన్నైనా అనుసరించవచ్చు, అవలంబించవచ్చు, అలాగా ఆ విధానాలు పాటించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, ఆ ఏ దేవుడినైనా ఒప్పుకోవచ్చు, నచ్చి దేవుడిని ప్రార్థన చేసుకోవచ్చు, అలాగే ఆ మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ప్రకటన చేసుకోవచ్చు, ఎవరినైనా నమ్మండో ఈ నమ్మండో అని ప్రకటన చేసుకోవచ్చు, పూజలు చేయండి అని ఆహ్వానించుకోవచ్చు అని ఆ రాజ్యాంగంలో మనకి శాసనంలో ఒక ఆర్టికల్ ఉంది. దాని ప్రకారంగా ఎవరు అడ్డుకోవడానికి లేదు,
కానీ ఎప్పుడైనా దానికి వ్యతిరేకమైన శాస్త్రం మాధ్యమంలో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఒక్కరు ఏ దేవుడిని ఏ దేవతను మొక్కడానికి లేదు, ఒక్క మా దేవతనే మొక్కాలి అని చెప్పేటువంటి శాస్త్రం రావచ్చు. యేసుప్రభు ఆరాధన చేయడానికి వీల్లేదు, మా దేవతనే మొక్కాలి అనే శాస్త్రం పుట్టచ్చు. ఎవరు కూడా ఇంకొక విధానాలకు వెళ్ళకూడదు. ఈ మేము పుట్టించిన ఈ విధానాలే చేయాలి, ఇలాగే ప్రార్థన చేయాలి. చేస్తే కనుక మీకు అది ఇవ్వము ఇది ఇవ్వము ఇందులో ఉంచాం అందులో ఉంచాం మీకు ఉద్యోగాలు చేస్తాం, ఓటర్ కార్డు తీసేస్తాం, ఆధార్ తీసేస్తాం, ఆధార్ కార్డు తీసేస్తాం అని చెప్పి చెప్పచ్చు. ఆ పరిస్థితులు మావు ఆల్రెడీ దానియాలు చూస్తే దానియాలు పరిస్థితి వచ్చింది. కాబట్టి దానియాలు ఏం చేయాలా, మూడు రోజులు మూడు సార్లు మారు ఆ ఎరుసలేదు కట్టడం కిటికీ తెలిసి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. తెలుసుకుని ఇట్టి శాసనం చేయబడినది సంతకం చేయబడినది తెలుసుకున్నాను. దానియాలు అనుదినము కుమారు మోకాడుని తన ఇంటికి పైగా కిటికీలు ఎరుసలేము కట్టడం తెరవబడి ఉండగా ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంతమంది మనుషులు వచ్చారు, వచ్చి అలా చూస్తున్నారు. దానియాలు ఇంటి దగ్గర ఏముంది కలిపి లేస్తున్నాయి, లోపల ఏం చేస్తున్నాడు ప్రాంతంగా పడుతున్నాడు. తలుపులు తీశారు, వెళ్ళారు, లోపల పడుతున్నారు. అందరు కూడా పొలం మాపుగా అయిపోయి ఇదిగోండి ప్రార్థన చేస్తుండగా మేము చూసాము అని అందరూ ఒకేసారి ఏం చేస్తున్నారు, దానియాలు పట్టుకు తీసుకొని రాజైన దర్యాగ శక్తికి వచ్చారు. రాజ బంగళా దగ్గర, రాజభవానికి దగ్గర రాజుగారికి చెప్తున్నారు, అందరూ ఒకేసారి అందరూ ముందు కొడబలుకొని ఉన్నారు, అందరూ అనుకున్నారు కదమ్మా. వచ్చాడు రాజుగారు, ఏమంటే మీరు ఏ శాస్త్రం పుట్టించారో తెలుసు కదా, నెల రోజుల దాకా ఏ దేవుడిని ఏ దేవతను మొక్కకూడదు ఆరాధించకూడదని శాస్త్రం మీరు పుట్టించక ఆ మీ శాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు. ఎవరు ఇదిగో మీ మంత్రి మంచివాడు గొప్పవాడు అన్నాడు కదా, ఆ మంచివాడు ఆ గొప్పవాడు ఏం చేస్తున్నాడు, మీ శాసనాన్ని మీరు పుట్టించినటువంటి ఆ శాసనానికే మర్యాద ఇవ్వలేదు, మీరంటేనే మర్యాద లేదు. మీరు చెప్పారు ఎవరైనా సరే దేవుడిని దేవతను ఆరాధిస్తే అక్కడ వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేద్దాం అన్నారు, సింహాల పోలం సింహాల పోలంలో పడేద్దాం అన్నారు. కాబట్టి ఈయన ఎక్కడయ్యా, ఏంటి ఈయన్ని ఎక్కడయ్యా అని కాదు అందుకు పుట్టించారు, తీసుకెళ్ళి పడేయండి అంటాడు. అప్పుడు అర్థమైంది రాజుగారి ఎంత పని జరిగింది రా అనుకున్నాడు. ఏమనుకున్నాడు దానియాలుని సింహాపురంలో పెట్టాడు, ఏమైంది కాకనట్టు ఏం తప్పు చేశాడు, ఏం అర్థం చేశాడు, ఏం పని చేశాడు, ఎందుకు పడేయా అని ఆలోచన అప్పుడు పడుతుందన్నమాట. అవునా చూడండి చదవండి, అందుకు వారు చెప్పాడని కొంతమంది ఉంటారు కదా ఉన్నారు, వాళ్ళే చేయగలరు. రాజుగారికి చెప్పగానే అసలు రాజుగారు చేసిన శాసనాన్ని రాజే తీరిపోకూడదు, ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఆ శాసనం అలా ఉంటుంది, మార్చడానికి కూడా లేదు రాజుగారైనా సరే. అంటే ఇప్పుడు ఏమైందంటే రాజుగారు బహుగా వ్యాప్తులు పడి పొరపాటు ఏం చేయాలా
ఎలా తప్పించాలా? దానియేలు రక్షింపవాలని తన మనస్సు దృఢం చేసుకుని ఏ రీతిగా సరే దానియేలు ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఆపద నుంచి కాపాడాలి, రక్షించాలి అని నిశ్చయం చేస్తున్నాడు. సూర్యుడు అస్తమించి వాకుగా విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి మనం జరిగిందమ్మా, రాత్రి మీద ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. వెళ్ళి పట్టుకున్నారు, రాజు గారు చెప్పారు. ధనాలలో ఏం చేస్తున్నాడు? ఆమె చెప్తున్నాడు, వీళ్ళు చెప్తున్నాడు, ఎలా చేద్దామండి ఎలా చేద్దామని అడుగుతున్నాడు. మందులు పిలిచాడు, అందరిని కూర్చోబెట్టాడు. అందరికీ మంత్రులందరూ పుట్టపడిన మంత్రులే కదా, అందరూ మిగిలిన వాళ్ళందరూ పుట్టపడ్డారే కదా. వాళ్ళతో మాట్లాడుతుంటే ఎలా మారుస్తారు మీరు? మీరే కదా పుట్టించారు, మీరే కదా చేశారు. దానియేలు కాబట్టి ఏం చేద్దామని అడుగుతున్నారు. అదే వేరొకలైతే మీరు ఏం చేసి ఉండేవారు? పడేసేవారు కదా. ఏ ఇప్పుడు ఎందుకే మళ్ళీ మీరు ఇలా ఇలాంటి ఆలోచన చేస్తున్నారటని దానియేలు గురించి రాజుగారికి తిరిగి పౌరులు వేస్తున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు అందరం. అప్పుడు ఇక రాజుగారి మనసు కకావేగం అయిపోయింది. ఎండి మానేశాడు, అలవాళ్ళు చాలున్నాడు, నిద్రాసుకోవడం లేదు. ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు, వ్యాకులు పడుతున్నాడు. 15వ వచనం చదవండి. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా వచ్చి, నీళ్ళు ఎలా ఉంటున్నామ్మా, మనం అనుకున్నటువంటి ప్లాన్ ఇప్పటికి ఫలించి, ఇంతకుముందు మనం అనుకున్న ప్లాన్ ఏమి జరగలే. లంచకొండ దగ్గర లంచకొండ ఏమో అని చూద్దాం అనుకుంటే అక్కడ దొరకలేదు. ఇంకేదో చేపడ కదా అని చూస్తే అక్కడ దొరకలేదు. ఇంకేదో మీకు తెలిపిస్తాడేమో అని చూస్తే అక్కడ కూడా ఎక్కడ దొరకాలనుకున్నాడు అక్కడ మనం ఖచ్చితంగా పట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఖచ్చితంగా చేయాల్సిందే అని గొప్ప సరదాగా నవ్వుతూ కేరుతో కొడుతూ సందడిగా చప్పట్లు కొట్టుకుంటూ ఉల్లాసంగా మాట్లాడుకుంటూ అందరూ పొలోపున వచ్చారు రాజుగారి రాజు సన్నిధికి. కోడి వచ్చి రాజా, రాజు శిరమైన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడను మద్దు పరచజాలడు. ఇది మాదీలకు పాపచేతులకు ఇది అని తమరు తెలుసుకోవాలని అనేది అంతటి రాజు ఆజ్ఞగా వంట రోజులు ధాన్యాలను పట్టుకుని పోయి మాల పంట పడతారు. అది రాజుగారు సందడికి వచ్చే అవకాశాన్ని ఏమండి రాజుగారు, మాదీల పాలసీకుల యొక్క రాజు ఆజ్ఞ ఎవరు మార్చడానికి చివరికి రాజైనా మార్చడానికి లేదు వీల్లేదు అని చెప్పి ఆయనకి రాజు చేసేది లేక ఏం చేశాడు వంట రోజులు చెప్పాడు. అదే శిక్షలంటారు రాజు ధాన్యాలని సింహాపురం పడేయంట అన్నది. దాని ఏం మాట్లాడలేదు, మనమైతే ఏం చేస్తాము, ఇలా కొద్దిగా నేనేం తప్పేసాను, నేనేం ఇంకోటేసాను, నేనేం దాకా ఏం దాకా చేశాను, నాకు ఎందుకలా అని చెప్పి ఊరికి ఏం చేస్తాం, పంచదారి సంపకెళ్ళి గెలిపేసి గగ్గోలు పెట్టి ఏడిచింది గొప్పదేసి పోలిచ్చేసి లావుతుంది ఏ ఊరికి కాలేదో చేయలేదు, అందరికీ తింటూ కాల్పడుతుంది ఏడు పడుతుంది. దానియేలు నిశ్చింతగా ఉన్నాడు. ఏం చేస్తున్నాను రాజుగారు చెప్పారు కొండ రోజులకి దానియేలు పట్టుకొని తీసుకున్నాడు సింహాలపురంలో, సింహాలపురంలో పడేయడం తీసుకెళ్ళి పడేసి అమ్మ తీసుకెళ్ళి పడేశారు. ఏం జరిగిందో తెలుసు మనం, మళ్ళీ చెప్పకపోలేదు అది వేరే టాపిక్. తీసుకెళ్ళి పడేసేమయ్యమ్మ సింహాల ఏమి చేయి శివాపురంలో పడాయిగానే దానియేలు ప్రభువా నేను ఏం తప్పు చేశాను మీకు తెలుసు కదా, మిమ్మల్ని ప్రార్థన చేయడమే నేను తప్ప, మీ చిత్తం అయితే ఏముంది, ఒకవేళ సింహాలు తినేస్తే అవసరం ఉంటే వాటి కావాలని మనం పెట్టాలనుకుంటే మీ ఇష్టమే పెడితే పెట్టేయండి తండ్రి అని ఏం చేస్తున్నాను లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఆ సింహాలన్నీ వచ్చాయి ఒకేసారి ఏం చేస్తున్నాయి అక్కడ కూర్చొని దానియేలుని మూతో నాలుగు ఏం చేస్తున్నాయి దానియేలుని ఒకటి వచ్చి మూతున ఒకటి వచ్చి కాలున ఒకటి వచ్చి ఒళ్ళు పడు ఒకటి వచ్చి ఏం చేస్తుంది ముఖం దగ్గర ఉపయోగపడ్డారు ఏం చేయట్లే. రాజుగారికి ఆ రాత్రి అంతా నిద్రలేదు, రాజుగారికి రాత్రి అంతా ఏం లేదండి, ఎందుకు సరైన లేడు ఏమనుకున్నాడు
జవాబు తినేస్తున్నాయి. సరైన నాయకుడు దేశానికి ఇలాంటి నాయకుడు కావాలి. అలా అంటాడు. ఏమైపోయాడు? ఊహపడిందా? సింహాలు ఏం చేసి ఉంటాయో అని చెప్పి నిద్రపట్టలేదు. కొంతమంది వచ్చారు, డ్యాన్స్ వేస్తాం, పాటలు పాడతాం, వాయిద్యాలు వాయించడం. రేపు బాబు అందరూ కొట్టారని నా మనసు బాగలేదు. మీరేం పూర్వం డబ్బులు డాలక్కలేదు, పట్టక్కర్లేదు, డ్యాన్స్ చేయక్కర్లేదు, భజనలు చేయక్కర్లేదు, వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నాడు. అందరూ చాలా దేవునికి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు బాబు, దానియేలు దేవుడా, దానియేలు రక్షించిన ఆయన అనుకుంటున్నాడేమో పాపం. తెలతల వాళ్ళు అనేటప్పటికీ ఆ సింహాల దగ్గరికి రాజే స్వయంగా వెళ్ళాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ప్రార్థన చేస్తే మంచి కార్యం చేయడానికి మన ఇంటిలో మన కుటుంబంలో మన యొక్క ఆరోగ్యంలో మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మన యొక్క ప్రతి పరిస్థితుల్లోనూ కూడా ప్రతిదానికి విడుదల విమోచన కలిగించడం ఎవరు చేయాలంటే దేవుడు చేయాలి. కానీ దేవుడికి మనం ఏం చేయాలి? వీటన్నిటిని పెట్టి దేవుని పాదాల దగ్గర ప్రార్థించాలి. మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఆర్థికంగా మనం పరిపుష్టిగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మన కష్టాచేత మన ఇంటిలో నిలవండాలంటే ప్రార్థన చేయాలి. భక్తి జీవితం కూడా మనం కొనసాగించాలంటే కూడా ఏం చేయాలా? సాధారణ భక్తికి ప్రార్థన జీవితానికి పరిశుద్ధ జీవితానికి అడ్డు రాకుండా ఏ విధమైన తంత్రాలు మంత్రాలు వాడి యొక్క కుట్రలు పన్నకుండా మనల్ని పరిశుద్ధ జీవితంలో పరిశుద్ధమైన విధానంలో సాగిపోయేలాగా ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయాలంటే కూడా సాతాను అడ్డు లేకుండా చేయాలంటే కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, అంత మాత్రం కాదు అనేకుల కొరకు ఏం చేయాలి? మనము సంఘంలో ప్రార్థించేవారు ఉండాలి. సంఘంలో పాటవాడ వారు ఉంటారు, మంచిదే. సంఘంలో వాయిద్యాలు వాయించేవారు ఉంటారు, మంచిదే. సంఘంలో సూచనలు సలహాలు ఇచ్చేవారు ఉంటారు, మంచిదే. సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, మంచిదే. తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు, మీటింగ్ అంటే కూటాలంటే ఎన్నో రీతిలుగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు. అందరూ అవసరమే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు ఉండాలా? ప్రార్థన చేసేవారు. ఓ నైట్ ప్రేయర్ అంటే భావంతో వచ్చే ప్రార్థన వచ్చి ప్రార్థన చేసేవారు ఉండాలి. హోల్ నైట్ ప్రేయర్ అంటే రెండు రోజుల ప్రార్థన అంటే మూడు రోజుల ప్రార్థన అంటే ప్రభుల సన్నిధిలో ప్రార్థనలో గోజాడి పెరుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదాలు మహిమ దించి దేవుడి కార్యాలు జరిగించడానికి ప్రార్థించేటువంటి బృందం ఉండాలి. దాని ప్రార్థన చేస్తాడు. కానీ ప్రార్థించే బృందం ఈ దినాల్లో మనము ఏర్పడతాం. ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘం ద్వారా దేవుడు తన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తిని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇంటిని అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారి ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా దేవుడు తను తను మహిమపరచుకోవడానికి అలాంటి వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి కాదు కావాల్సింది దేవుని కొద్దిమంది అయినా పనులు ప్రార్థన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు నా వెనకాల మీరు అందరూ రెండో పులోపన అందరిని తీసుకొని వెళ్ళిపోలేదు. ఎంతమందిని తీసుకెళ్ళాడు? ఒక ముగ్గురు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురు ఎవరంటే పేదలు యోహాను యాకోబు. ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళి అమ్మాయిలుంటే ప్రార్థన చేద్దామని తీసుకెళ్ళి ఆ ముగ్గురితో మోపించినట్టు మోపించి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కొంత దూరం అండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన మొహం దూరం అండి ప్రార్థన చేసేవారు. ఏసయ్య దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఏసయ్య మాట వినేవారిని దేవుడు తన దగ్గరికి తోడుకొని వారిని వాడుకొని ఉండేవారు. అలా ప్రార్థన చేశారు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయి సమాధి చేయబడి వృక్షం చేయడం ఆరోగ్యం అయిపోయి తండ్రి గారికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏసై నేర్పినట్లుగా ప్రార్థనా జీవితం ప్రార్థనలో ప్రార్థన అనుభవంలో ఉన్నారు కనుక దేవుడు ఆ పేరుని యోహాన్ని యాకోబుని దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా దేవుడు వాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆమెను వాడుతున్న దేవుడు నన్ను నిన్ను మనందరం ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనలో ఏం లేదు. కానీ దేవుడు మహిమ కార్యాలు, దేవుడి అద్భుత కార్యాలు, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు, దేవుని యొక్క గంభీరమైన కార్యాలు, దేవుని యొక్క మహా మహిమతో కూడినటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే శాసనాన్ని కూడా మార్చాలంటే చట్టాల్ని మార్చాలంటే
సాధనకాల శక్తులు దేవుడే కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థించ దానియేలు ప్రార్థన జీవితం యోసేపు లాంటి భక్తి జీవితం పరిశుద్ధ జీవితం ప్రభుత్వ పెరుగుగాడే జీవితం ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు పాడుపడం మొదలు ఏమన్నా దేవుడు ఏం చేయడం మొదలుపెడతాడే అంటే ప్రార్థన అంటే భోజనం ప్రార్థన అంటే బయలుదేరి వస్తాం ఏ ఇంటి దగ్గర అయినా పూటాలు భోజనాలు మధుపాల ఇంటి దగ్గర ప్రార్థన కానీ ఆవిడ సరిగ్గా చికెన్ బిర్యానీ తయారు చేస్తుంది అనేటువంటి చాలా తెలియదు తప్పకుండా చేస్తాడు ఏమన్నా చెప్తే మాత్రం జనాలు బయలుదేరుతుంటారు తెలుసో ఏంటో చెప్పకుండా చేయకుండా చాలా చేస్తున్నా చెప్పండి సరే ఆహారం బైబిల్ ఆత్మ సంబంధమైన ఆహారం జరుగుతుంది శరీర సంబంధమైన ఆహారం డిక్లేర్ చేస్తాం అనుకోండి వీళ్ళందరూ ఏ దేనికోసం ప్రభు కూడా ఒక రోజున 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది తిన్నారు రొట్టెలు చేపలు ఒక్కొక్క అమ్మ 4 వేసేసుకుంటాడు ఒక్కొక్క 4 వేసేసుకుంటాడు చేపలు చాలా బాగున్నాయి మరి వేయండి కోరిక అంటాను ప్రభు దీవించిన చేప కదా 2 వేసేసి 3 వేసేసి తీసుకుంటే సంచితాను అంటారు జంగిడి తెస్తున్నారు తీసుకుంటున్నారు ఎవరు పెంచుకోండి ఇంకా మిగిలిపోయి 12 గంపలు కానీ ఒక రోజున ప్రవేశం చేశాడు కదా మీరు వస్తున్నారు కానీ దేనికోసం వస్తున్నారు అక్షయమైన ఆహారం కోసం వస్తున్నారు తిన్నారు కాబట్టి మీరు వస్తున్నారు అనుకుంటున్నా లేకపోతే మీరు ఏం చేయలేరు అని చెప్పి ఆ రోజు మాత్రం ఏ రొట్టెలు భోజనాలు పెట్టలేదు ప్రభు ఎట్లా మానేసాడు చాలామంది మానేశాడు ఆగిపోయి వెల్లిగా ఆగిపోయాయి ముందు రొట్టెలు చేపలు స్వస్థతలు అస్పతాలు ఆశకార్యాలు అన్నీ జరుగుతున్నాయి బహు జనసమూహం ఆయన అమ్మడించారు రాను రాను ఏమైంది స్వస్థతలు తగ్గుతున్నాయి అద్భుతాలు తగ్గిపోతున్నాయి ఆశ్చర్యకాలు తగ్గిపోతున్నాయి ఆయన ఏం చేస్తున్నాడు మొదలెట్టాడు మనుషు కుమారుడు సిలువై పడతాడు మనుషు కుమారుడు పైకెత్త పడతాడు మనుషు కుమారుడిని చంపేస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట గర్దిస్తున్నాడు ఖండిస్తున్నాడు పరిశైలి శాస్త్రుల్ని సద్దుశైలిని ఖండిస్తున్నాడు అందులో ఒక ఏమైపోతున్నాను వెనక్కి వెళ్ళిపోతున్నాను చూడండి మీరు నన్ను వెంబడించాలి పర్వాలి రాజ్యం పొందుకోవాలనుకుంటే మీ తండ్రిని తల్లిని అమరాజులు అంతా మిగిలిచిపెట్టాలని చెప్తుంది దీని కూడా ఆయన ఇది ఏది రొట్టెలేస్తున్నాము చేపలేస్తున్నాం అనుకో మేమనుకుంటే బతికిస్తున్నాం అంతా బాగు చేస్తున్నాం అనుకో మేమనుకుంటే నువ్వు ఏం వదిలేమంటున్నావు వదిలేసి అమలం వదిలేసి అక్కడ వదిలేసి నిత్య జీవానికి ప్రయాణం చేయాలి నన్ను ఎమ్మడించాలని అంటున్నాను నువ్వు చూస్తే ఒక పెద్ద సాధు లక్ష్మి మాకేం నిశ్చయం ఇస్తామయ్యా ఏదో రెండు చేపలు తినేసి ఆయన గిర్రెలు తీర్చుకొని తిరుగుదాం మేమనుకుంటే అన్నట్టు ముందు వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేశారు అలాగలాగా ఆగిపోయారు కానీ చివరిదాకా మాకు ఎంతమంది మిగిలారమ్మా 12 మంది మిగిలారు దేవుడి స్తోత్రం నిత్య జీవముగా వాడు ఈయన అర్థమైంది వాళ్ళకి మహిమగా వాడు ఈయన అర్థమైంది వాళ్ళకి దేవుడు అని అర్థమైంది వాళ్ళకి పరలోకం మార్గం ఈయన అర్థమైంది కాబట్టి ఆయన ఏం చేశారు వెంబడిస్తా వెళ్ళారు సిలువలో చనిపోయాడు ఆయన తిరిగి లేచాడు మళ్ళీ అందరికి కనిపించాడు పర్లోకం చనిపోయాడు ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేశాడు 10 దినాలు ప్రార్థన చేశాడు కదా వర్షతాత్మాభిషేక వారికి ఇది వచ్చింది అన్ని భాషలు ప్రార్థన చేశారు దేవుడు కనపరిచారు మహిమపరిచారు ఏక దేవు యేసు క్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాలు వేరు కూడా చేయడం జరిగింది అద్భుతాలే అద్భుతాలు ఆశ్చర్యాలు మహిమ కార్యాలు స్వస్థత కార్యాలు గుడ్డోళ్ళు లేచి నడుస్తున్నారు గుడ్డోళ్ళు కళ్ళు తెరిచి చూస్తున్నారు కనిపోయిన వారు బ్రతుకుతున్నారు పేటి వ్యవహారాలు దారిపట్టి నడిచి వెళ్ళిపోతుంటే వారి మీద పక్షుతం అభిషేకం ఉంది కనుక వారు నడిచి వెళ్ళిపోతుంటే సూర్యుడు తేజస్సు వీరి మీద పడి
వేయని యొక్క నీడ ఆ అవతల పడుతుంటే ఆ అంశాలను మనం పంపడం పెడుతున్నాం. రోగులు ఈ నీడ పడుతుంటే ఆ రోగులు ఏమైపోతున్నారు? బాగైపోయి లేచినట్టే మంచాలు ఎత్తి పెట్టుకొని పడుకొని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. గొప్ప శక్తి మహిమ వారి మీద ఇంటికి వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు? కాబట్టి ఏది అవసరం? ఏదా మాత్రం ఓన్లీ ప్రేయర్ అవసరమా లేదా? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయడం అవసరమా లేదా చెప్పండి? ప్రార్థనలో పెరుగులాడడం అవసరమా లేదా చెప్పండి? నీ కుటుంబం మారాలంటే, నీ ఇల్లు రక్షింపడాలంటే, నీ బిడ్డలు రక్షింపడాలంటే, పాపక్షమాపణ పొందాలంటే, పశ్చాత్తాపం చెందాలంటే, ఏసే దేవుడని నమ్మాలంటే వారి నిమిత్తం దేవుని కాలు పట్టుకొని ప్రభువాన్ని రక్షిస్తేనే కానీ, నువ్వు సమాధానం ఇస్తేనే కానీ నేను నేను విడిచిపెట్టను ప్రభువా అని యాకోబు పెరుగులాంటి పెరుగులవలసిన అవసరం ఉన్నదా లేదా మనమే అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో దేవుని పిల్లమైన మనము సైతాన్ని తంత్రమైన తెలుసిన ఇంకేదైనా కోణం పెట్టు, రాత్రి 12 గంటలకు వాకింగ్ ప్రసంగం చేయి, మధ్య మధ్యలో వాయిద్యాలు పాటలు పాడుతూ ఉండు, పాడాలి ప్రార్థన అంటే మాత్రం ఏం చేస్తారా? పంచినైపోయి పారిపోతాను ఇంటికి వెళ్ళి బాగుడు అనిపిస్తాను. ప్రార్థన చేయడం సాధన, మోకరించడం సాధన, మోకాలి నిలబడాలి, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ మోకాలి పెరుగుల ఏం చేయాలి? ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఫైటింగ్. సాటన్ ప్రార్థన అంటే ఏంటి? సాతంతో పోరాటం, ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో యుద్ధం. ఎవరికెళ్ళాలి? ఎవరికెళ్ళాలమ్మా? దేవుడికి వెళ్ళాలా? ఎవరికి ఇచ్చారు? బైబిల్లో రాయబడింది ఏంటి తెలిసిన దప్పుకుంటాడు. ఆ వచ్చిన నరుడు ఏ యాకోబుని తొడ 3 వచనపోయేలా కొట్టాడు. అయినా సరే ఏం చేయలేదు. వాక్యం ఉంటుంది యోషయా గ్రంథంలో, ఇశ్రాయేలు దేవుడితో పెరుగులాడి గెలిచాడు, అక్కసిరి కలవాడై పోరాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ రాత్రి మనం ఎలా ప్రార్థన చేస్తామా? అక్కసిరి కలవాల, పెరుగులాడు, ఆక్రయించాడు, పాపం రక్షణ పడాలి, పాపాలు పశ్చాత్తాపం, పాపులు పశ్చాత్తాపం చేయాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకరాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, మహిమకార్యాలు జరగాలి. దేవుడే దేవుడు ఏసే అని నోరాన ఒప్పుకొని అనేక మంది ప్రభు సన్నిధానంలో రావాలి అంటే దాని వెళ్ళాక జడియక బెదట ఏం చేయాలి మనము? సేపైనా ప్రార్థించుకోవాలి, మనసేపు రెస్ట్ తీసుకోవాలి, ప్రార్థన చేసుకునే రెస్ట్ తీసుకోవాలి. సముద్రంలో ఈత కొట్టడం ఏం చేస్తారు తెలుసా? మనం నూతుల్లో సముద్రంలో ఏర్పడుతున్నాను, ఈత కొడుతూనే ఈతలోనే కష్టపడ్డదా? ఈతలోనే ఈత కొడుతూ ఈతలోనే విశ్రాంతి పొందేటువంటి ఆ టెక్నిక్ ఉంటుంది. మనం కొత్తవాళ్ళు ఏం చేస్తాము? ఊరికే కొట్టేసుకుంటున్నాం. ఆ కొట్టుకున్నది ఈతే, వాళ్ళు అదే కొడతారు. కానీ ఆత్మీయ మనకి తేడా ఏంటంటే మనం కొత్త కాబట్టి కొడుతూనే ఏమైపోతున్నాం? ఊరికే అని అరిచిపోరు, గడిచిపోరు, బెదిరిపోరు. ఒక చేతితో కొడతాడు, ఒక కాలు కొడతాడు, అలుపు తెచ్చుకుంటారు, ఇంకా అలుపు వస్తే పక్కన ఇంకేదో పట్టుకుంటారు, దోనే తర్వాత ఏదో ఒకటి పట్టుకుంటారు. దేవుని బిడ్డమైన ప్రార్థనలు అలసిపోలేదా? అలసిపోయినట్లాగా మనం ఉంటే ఓడిపోయి ఏమైపోతున్నాం? ఓటమి మనం చెందినట్టు ప్రార్థన చేద్దాం, ప్రార్థన పనులుగా మారడం. ఇవి ఒక్కరోజే కాదు.